ఈ గోవుల చావులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుంది. ఇది ఒక పొలిటికల్ ఇష్యూ కూడా అయింది. బీజేపీ నేతలు, టీడీపీ నేతలు కూడా అక్కడ వెళ్లి గోవుల మరణాలపైన తీవ్రమైన ఆరోపణలు చేయటం, అట్లాగే ఏదైతే ఆ గోవులను సంరక్షిస్తున్న ఆ గోశాల నిర్వాహకులపైన కూడా పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, దీని వెనుక ఒక కుక్క కోణం ఉంది అన్న నేపథ్యంలో డీజీపీ కొద్దిసేపటి క్రితం ఈ నిర్ణయం అనేది తీసుకున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి 86 ఆవులు ఇప్పటికే చనిపోయాయి. ఇంకో 20 ఆవులకు ఇంకా ఇబ్బందిగానే కొనసాగుతుంది. వాటన్నిటికీ కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకొకటి, ఆ గోవులు చనిపోయిన తర్వాత వాటి పోస్ట్ మార్టం చేసిన సందర్భంలో కడుపులో తీసుకున్న శాంపిల్స్ ఆధారంగా బయటకు వచ్చిన అంశం ఏంటంటే అందులో టాక్సిన్స్, అంటే ఒక హానికరమైన పదార్థాలు గడ్డిలో కలవటం వల్లే ఈ గోవులు చనిపోయాయని ఒక ప్రాథమికంగా రిపోర్ట్ కూడా ఇచ్చారు. రేపు పూర్తి స్థాయి రిపోర్ట్ కూడా రాబోతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుని దీని మీద ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని, సిట్ ని నియమించడం జరిగింది. ఈ బృందంలో విజయవాడ ఏసీపీ సారథ్యంలో కొంతమంది అధికారులతో దర్యాప్తు చేయడంతో పాటు ఆ గ్రోవుల ముతుకు సంబంధించి అన్ని కోణాలు దర్యాప్తు చేసి దానికి సంబంధించిన రిపోర్ట్ అతి త్వరగా ఇవ్వాలని కూడా డీజీపీ ఆదేశించారు. ముఖ్యంగా దీనికి సంబంధించి అన్ని కోణాలు దర్యాప్తు చేసేందుకు ఆయా డిపార్ట్మెంట్ లో సహకారం, ముఖ్యంగా పశుసంవర్ధక శాఖ, ఫోరెన్సిక్ అండ్ సైన్స్ అండ్ అలాగే ప్రకాశం జిల్లా నుంచి ఆవులకు ఆ గడ్డిని కొనుగోలు చేశారు కాబట్టి అక్కడ అధికారుల నుంచి కూడా కావాల్సిన సాయం తీసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. ఇటు ముఖ్యమంత్రి కూడా దీని మీద ఆరాధించడం జరిగింది. సో రేపటి నుంచి అసలైన ఎంక్వైరీ జరుగుతున్నట్టుగా భావించాలి వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ అశోక్.